హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే రష్యా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం డిఫెన్స్ బడ్జెట్ని ఏకంగా డబుల్ చేసింది ఈ సంవత్సరంలో మిలిటరీపై హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అంటే సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతుంది రష్యన్ ఓవరాల్ గవర్నమెంట్ బడ్జెట్ అనేది మూడు వంతులుంటే అందులో ఈ డిఫెన్స్ బడ్జెట్ అనేది ఒక వంతు ఉంది జనరల్గా డిఫెన్స్ బడ్జెట్లు ఇయర్ ఆన్ ఇయర్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే పెరుగుతాయి కానీ ఈ వార్ వల్ల రష్యా డిఫెన్స్ బడ్జెట్ని ఏకంగా డబుల్ చేసింది అమెరికా యూరోపియన్ కంట్రీస్ అనేవి రష్యాని ఫైనాన్షియల్గా అలాగే మిలిటరీ ప్రొడక్షన్ కూడా దెబ్బతీయటానికి శాంక్షన్స్ని విధించాయి అయితే రష్యన్ మిలిటరీ ఆల్మోస్ట్ సెల్ఫ్ రిలయంట్ అవడం వల్ల ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే ఇంపాక్ట్ పడలేదు ఈ యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన ఫైటర్ ఫైట్రోజట్స్ న్యూ బ్యాచెస్ని రిసీవ్ చేసుకొని వారిలో కోల్పోయిన వాటిని రీప్లేస్ చేస్తుంది రీసెంట్గా మరో మిక్ థర్టీ వన్ బ్యాచ్ని కూడా రిసీవ్ చేసుకుంది ఇయర్లో ఎస్యు ఫిఫ్టీ సెవెన్ మాస్ ప్రొడక్షన్ కూడా మొదలు పెడుతుంది ఇక మిసైల్స్లో అయితే రష్యా మంత్లీ టూ కింజాల్స్ నుండి ప్రొడక్షన్ని మంత్లీ టెన్ కింజాల్స్లీ అంటే ఐదు రెట్లు పెంచింది ఇస్కందర్ మిసైల్స్ని కూడా మరలా ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టింది ఇక సి బెస్రు క్యాలిబర్స్ ఎయిర్ లాంచ్ కేహెచ్ వన్ నాట్ వన్ మిసైల్స్ని మాత్రానికి విపరీతంగా వాడుతుంది దీన్ని బట్టి రష్యా శాంగ్సంగ్స్ మధ్య కూడా మిసైల్స్ ప్రొడక్షన్ని భారీగా పెంచగలిగింది అలాగే ఇరాన్ సప్లై చేస్తున్న సాహిద్ డ్రోన్స్ అనేవి ఎటువంటి పాత్ర పోషించాయో తెలిసిందే రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం బెలారస్ ఈ డ్రోన్స్ని లోకల్గానే ప్రొడ్యూస్ చేయడానికి ఇరాన్తో డిస్కషన్ జరుగుతుంది అయితే యుక్రెయిన్ మిడిల్ ఈస్ట్ నుండి డ్రోన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం ఇబ్బంది అవుతుందని రష్యానే బెలారస్లో ప్రొడ్యూస్ చేయాలని చూస్తుందని క్లెయిమ్ చేసింది ఓవరాల్గా రష్యా శాంక్షన్స్ మధ్య కూడా వెపన్స్ ప్రొడక్షన్ అయితే స్పీడప్ చేసింది ఇంకో పక్క కంట్రీ డెవలప్మెంట్స్పై ఖర్చు తగ్గించి డిఫెన్స్ బడ్జెట్ని డబుల్ చేసింది దీనార్థం ఏం జరిగినా సరే రష్యా వెనకడుగు అయితే సిద్ధంగా లేదు ఇంకా చాలా కాలం యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్ అవుతుంది యుక్రెయిన్ రెండు అన్మాండ్ ఆర్మ్డ్ సర్వే స్పెషల్ అంటే డ్రోన్ బోట్స్తో ఒక రష్యన్ పోర్టుపై అటాక్ చేసింది ఒక డ్రోన్ రష్యన్ ఆయిల్ ట్యాంకర్ని సీరియస్గా డ్యామేజ్ చేసింది యుక్రెయిన్ కంటిన్యూస్గా క్రిమియా బ్రిడ్జ్పై ఇటువంటి డ్రోన్ బోట్స్తో అటాక్ చేస్తుంది అయితే ఈసారి ఫస్ట్ టైం బ్రిడ్జ్ని దాటి వెళ్ళి రష్యాకి మోస్ట్ ఇంపార్టెంట్ పోర్టుపై దాడి చేసింది అయితే వీటిని యుక్రెయిన్ ఓన్గా డెవలప్ చేసిందా లేదా ఏదైనా నాటో కంట్రీ సప్లై చేసిందా అనే దానిపై క్లారిటీ లేదు ఫస్ట్ టైం తేజస్ ఫ్రెంచ్ హ్యామర్స్ని క్యారీ చేస్తున్న ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి సోర్సెస్ ఫేజ్ వన్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిందని చెప్తున్నాయి అలాగే లేటెస్ట్ రిపోర్ట్స్ తేజస్ ఎయిర్క్రాఫ్ట్స్లో అస్త్రామాక్వన్ ఎయిర్ట్వేర్ మిసైల్స్ అలాగే డిఆర్డిఓ డెవలప్ చేసిన అడ్వాన్స్డ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్ పోర్డ్ డిఆర్ వన్ వన్ ఎయిట్ రెడ్ ఆర్ వార్నింగ్ రిసీవర్స్ ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్ అయిందని చెప్తున్నాయి తేజస్లో ప్రజెంట్ ఇజ్రాయలీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్వీట్ ఉంది మాక్ వన్ఏ వర్షన్ కోసం డిఆర్డివో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్వీట్ని డెవలప్ చేసింది మాక్ వన్ఏ టెస్ట్ బెడ్స్లో ఇంటిగ్రేట్ చేసి ఉండొచ్చు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్వీట్ లాంటి కీవర్డ్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఆ వీడియోను చూస్తే మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా క్లియర్గా అర్థమవుతాయి వీడియో లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డివైన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి